हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। चाला रोजुल एनकंदे वीडियो चेसी एक्चुअली कोंचेम बिजी गा उन्नानु अंड इन्फॉर्मेटिव वीडियोस चेस्ता नेनु एप्पुडु मीकु तेलुसु कदा मैक्सिमम इन्फॉर्मेटिव वीडियोस समटाइम्स व्लॉग्स। ओके सो कमिंग इन टू द वीडियो मीरु टाइटिल लो चूसुंडोच्चु थंबनेल लो चूसुंडोच्चु नाइट्रिक ऑक्साइड अनेदि लाइक नाइट्रिक ऑक्साइड नेजल स्प्रेस वस्तुन्नायि कदा अनि इप्पुडु న్యూస్ పేపర్లో కానీ టీవీస్లో కానీ చెప్పారు కదా। సో నేజల్ స్ప్రే అనేది కోవిడ్ ట్రీట్మెంట్కి యూజ్ అవుతుందా, సో దానివల్ల యూజెస్ ఏంటి, అసలు నైట్రిక్ ఆక్సైడ్ అంటే ఏంటి దాని, సో అసలు ఫస్ట్ వాట్ ఈస్ నైట్రిక్ ఆక్సైడ్ అనేది చెప్తాను। నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఇట్స్ ఎ మాలిక్యూల్ అండి, ఇట్స్ ర్యాపిడ్ మాలిక్యూల్ విచ్ కన్వర్ట్స్ నైట్రేట్ ఇన్ టు నైట్రైట్ అండ్ వెన్ మన బాడీలోకి వెళ్ళాక ఆక్సిజన్తో కలిసి దట్ బికమ్స్ ఎన్ఓ అనమాట। ఎన్ఓ ఇస్ నైట్రిక్ ఆక్సైడ్, దట్స్ ఎ కెమికల్ కాంబినేషన్, మీకు ఒకసారి కెమిస్ట్రీ తెలిసి ఉంటే ఎన్ఓ నైట్రిక్ అండ్ ఆక్సైడ్ ఫార్మ్స్ అ నైట్రిక్ ఆక్సైడ్। సో అది వి కెనాట్ టేక్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, మన బాడీయే మనం ప్రొడ్యూస్ చేస్తుంది। సో మన బాడీయే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి నైట్రిక్ ఆక్సైడ్ యూజెస్ ఏంటంటే మన బాడీలో ఉండడం వల్ల, యాక్చువల్లీ ఇది లూయిస్ ఇగ్నారో అని 1988లో నోబెల్ ప్రైజ్ విన్నర్ అనేది హీ డిస్కవర్డ్ ఇట్. అండ్ అసలు నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఉంది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది అండ్ దానివల్ల యూజెస్ ఏంటనేది చెప్పారన్నమాట। సో యూజెస్ ఏంటంటే మెయిన్లీ ఇట్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ అండ్ ద క్యాపిలరీస్ ద వెజిల్స్ ద ఎపిథీలియం సెల్స్ని వైడెన్ చేస్తుంది। అంటే ఏంటంటే మన బ్లడ్ ఫ్లోస్ స్మూత్గా జరుగుతుంది, అంటే ఏంటి, ఇట్ రిలేట్స్ టు ద బీపీ అగైన్ బీపీ వెన్ బ్లడ్ ఫ్లో యూర్ నేను ఇక్కడ పైన పక్కన సైడ్ మీకు పిక్చర్ పెడతాను, మీకు యూజెస్ ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది దానివల్ల। సో బ్లడ్ ఫ్లో ఈజీ ఫ్లో అవుతుంది, అంటే ఇఫ్ బ్లడ్ ఫ్లో ఇస్ గుడ్ దెన్ బీపీ ఇస్ గుడ్, ఓకే దెన్ ఇఫ్ బ్లడ్ ఫ్లో ఇస్ గుడ్ దెన్ క్లాట్స్ ఆర్ గుడ్, దట్ మీన్స్ నో హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో ఇమ్యూనిటీ పెరగడానికి కూడా యూజ్ అవుతుంది అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ రెస్పిరేటరీ ట్రాక్ అండ్ ఏంటంటే ఇదేంటి ఎవ్రీథింగ్ ఇస్ నైట్రిక్ ఆక్సైడ్ ఇస్ క్లియర్స్ ద బ్లాకేజెస్ అన్నమాట। ఐ మీన్ ద బ్లాకేజెస్ ఇన్ ద సెన్స్ ఈజీ ఫ్లోకి యూజ్ అవుతుంది, సో లంగ్ రెస్పిరేటరీలో యూజ్ అవుతుంది అండ్ అది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది। సో ఫస్ట్ థింగ్ ఇస్ అవర్ బాడీ ఓన్లీ ప్రొడ్యూసెస్, మనం బయట నుంచి తీసుకోలేము। ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సింది బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అన్నమాట। ఇప్పుడు చెప్తున్నారు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇంటర్నేషనల్లో దాన్ని హమ్మింగ్ అంటారు, బట్ మనకి బ్రహ్మి ప్రాణాయామం అని ఒకటి ఉంది, బ్రహ్మి ప్రాణాయామం సాముద్రిక ముద్ర అంటే ఏంటి, ఐఎమ్ నాట్ యోగా ఎక్స్పర్ట్, నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్రహ్మి ప్రాణాయామం గురించి సాముద్రిక ఆ వీడియోస్ నేను మీకు కింద చెప్తాను। క్లోజ్ చేయాలి అండ్ ఇది ముక్కుతో సగం క్లోజ్ చేయాలి బికాజ్ వీ హ్యావ్ టు బ్రీద్, మనం కంప్లీట్గా చోల్ చేయలేము అండ్ నెక్స్ట్ది ఆన్ ద లిప్స్ అండ్ వన్ షుడ్ బి ఆన్ ద ఫ్రీ అన్నమాట। సో నేను ఒకసారి చేసి చూపిస్తాను మీకు, సో మనం మూకుతో పీల్చుకుంటూ అని సౌండ్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ హమ్మింగ్ అన్నమాట। హమ్మింగ్ అంటే ఏంటంటే బీ సౌండ్, ఆ బీ సౌండ్ అంటారు, తేనె టీగా ఉంటుంది కదా దాన్ని బీ సౌండ్ అంటారు, దీనివల్ల కూడా మనకి నైట్రిక్ ఆక్సైడ్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది। ఓకే సో ఇది చేయాలి అంటే డైలీ 10 మినిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆర్ అట్లీస్ట్ 10 మినిట్స్ థింగ్ మనము అను ఇది యాక్చువల్గా 20 to 30 ఇయర్స్ బిలో వరకు ఎనఫ్ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో। సో మన ఏజ్ పెరిగే కొద్దీ వెన్ యూ బికమ్ 30s and 40s 50s పర్సంటేజ్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఆఫ్ బాయ్ మన బాడీలో తగ్గిపోతూ ఉంటుంది అనమాట, ఇంత 50% తగ్గుతుంది, ఫస్ట్ 10% 20% అట్లా ఏజ్ అయ్యే కొద్ది 60 ఇయర్స్ వచ్చేటప్పటికి 50% తగ్గిపోతుంది అనమాట। సో బిలో 30 ఇయర్స్ వాళ్ళకి నార్మల్గానే ఉంటుంది, సరిపోతుంది, బట్ అబౌట్ 20 చేయాలంటే సో మీరు 1 అవర్ కానీ 45 మినిట్స్ కానీ మీ వర్క్లో అలాం పెట్టుకుని కాన్సన్ట్రేట్ ఆన్ యూర్ బ్రీత్, లైక్ కొంచెం ఒక 1 or 2 మినిట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ యూర్ బ్రీత్, సో అది కొంచెం గ్రాడ్యువల్గా మీకు అలవాటు అవుతుంది। సో మెయిన్లీ నోట్తో పిలిస్తే నైట్రిక్ డయాక్సైడ్గా మారుతుంది, సో దానివల్ల అండ్ ఫుడ్ ఎందులో ఫుడ్స్లో దొరుకుతుంది అంటే బీట్రూట్స్, రా బీట్రూట్స్ అండ్ డార్క్ చాక్లెట్, స్పినచ్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనమాట అండ్ నట్స్ అండ్ సీడ్స్
ఉంటుంది మీన్స్ దట్ ఇస్ ఆల్సో సప్లిమెంట్ దట్ దట్ క్యాన్ హెల్ప్ యూ ప్రొడ్యూస్ నైట్రిక్ ఆక్సైడ్ ఫ్రమ్ యువర్ బాడీ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. సో మనమేది బయట నుంచి నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కడి నుంచి ఎలాగ తీసుకోలేము, ఓన్లీ ఇట్ హెల్ప్స్ టు ప్రొడ్యూస్ ఈవ్ అనేది, ఈ సోర్సెస్ అనేది ఇట్ హెల్ప్స్ టు ప్రొడ్యూస్ అనమాట. సో మెయిన్ థింగ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం ఎందుకు బ్రీదింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తారు అంటే దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఓవర్ కుక్ చేసుకోకూడదు, డార్క్ చాక్లెట్ మళ్ళీ క్యాలరీస్, నట్స్ అండ్ చిట్స్ ఆల్సో క్యాలరీస్ ఆల్సో విల్ బి దేర్ అనమాట. సో మెయిన్ థింగ్ ఇప్పుడు నేను స్టార్టింగ్లో థంబ్నైల్ మీద చెప్పాను కదా, సో నేజల్ స్ప్రే, ఆ నేజల్ స్ప్రే ఏంటనేది ఇప్పుడు చెప్తాం. సో నేజల్ స్ప్రే అనేది ఇంకా మనకి అప్రూవ్ అవ్వలేదు, ఇట్ ఈస్ ఇన్ ద ఫేస్ 2 అండ్ ఫేస్ 3 ట్రయల్స్ అనమాట. ఫేస్ 2 ట్రయల్స్ అండ్ ఇమీడియట్ కొంచెం అర్జెన్సీ మీద లైక్ ఇజ్రాయెల్ అండ్ అదర్ కంట్రీలో 2 కంట్రీస్లో అప్రూవ్ చేశారు, బట్ ఇంకా అప్రూవ్ చేయాలి. ఆల్సో దట్ ఈస్ యాక్స్ అస్ అ మెడిసిన్, దట్ యాక్స్ అస్ అ మెడిసిన్ అంటే మనకి ఆల్రెడీ వచ్చిన తర్వాత ఆక్సిజన్ సప్లై, మనకి బ్రీదింగ్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ యూ కెన్ లైక్ డాక్టర్ సజెస్ట్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ అండ్ ఆఫ్టర్ ఆల్ ద ట్రయల్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి అది యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. దాట్ విల్ బీ యాజ్ అ స్ప్రే ఆర్ యాజ్ అ బ్రీదర్ సంథింగ్ దట్ కమ్, ఇప్పుడప్పుడే రాదు అది, ఇంకా టైం పడుతుంది అండ్ బికాస్ ఇట్స్ ఇన్ ట్రయల్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా మీకు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ సప్లిమెంట్ మన ఫుడ్తో పాటు ఇంకొక మంచి ప్రోడక్ట్ ఉందని నేను మీకు చెప్పాను కదా, లూయిస్ ఇగ్నారో అని ఆయన, హీ హెల్ప్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ దిస్ నైట్ వర్క్స్ అనమాట. దిస్ యాక్స్ అస్ అ సప్లిమెంట్, ఇందులో ఎల్టారిన్ అండ్ ఎల్ఆర్జినైన్ అనే కాంబినేషన్ ఉంటుంది. దీనివల్ల ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ నైట్రిక్ ఆక్సైడ్ ఇన్ అవర్ బాడీ అనమాట. ఇట్స్ యాజ్ ఓన్లీ అ సప్లిమెంట్, ఓకే, ఇట్స్ ఆస్ నాట్ యాజ్ అ మెడిసిన్. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ సప్లిమెంట్, ఓకే. ఇప్పుడు ఇది తీసుకోవాలి అనుకుంటే మీరు డోంట్ గో టు ఎనీ గూగుల్ ఆర్ ఎనీ వెబ్సైట్స్ ఆన్ అమెజాన్ వాట్ ఎవర్, యూ డోంట్ గో టు దేర్ అండ్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవద్దు. మీకు కావాలి అంటే మీరు నాకు మెసేజ్ చేయండి, కింద చాట్ బాక్స్లో చేయండి, ఆర్ ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు మెయిల్ చేయండి. కింద టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్స్, ఓకే. హెర్బల్ లైఫ్ డైరెక్ట్ వెబ్సైట్లోంచే మీరు తీసుకోండి. అండ్ ఎనీ డౌట్స్ ఎనీథింగ్ రిగార్డింగ్ దిస్ నైట్రిక్ ఆక్సైడ్ ఎనీథింగ్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను మెయిల్ చేయొచ్చు, నా మెయిల్ ఐడి ఇస్తాను, ఆర్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీ వెబ్సైట్ లింక్ అది కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, ఓకే. సో దేర్ ఆర్ చాలా డూప్లికేట్ వెబ్సైట్స్ ఆల్సో, బీ కేర్ఫుల్. సో దాట్స్ వై టేక్ అఫీషియల్ హెర్బల్ లైఫ్ వెబ్సైట్లోంచి చేయలేదు. సో దానికోసం మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో ఆర్ నాకు మెయిల్ చేసినా కూడా మీకు నేను వెబ్సైట్ లింక్ అనేది పంపిస్తాను. సో ఓకే, స్టే సేఫ్. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.